తండ్రి, గౌరవ స్థానం తండ్రి, చదవబోయే లోకంలో ఎలక్షన్లో చేసే ఎంపీడీసీ నాకు అయితే కదా గౌరవం దాచుకుంటానని చెప్పి సభా ఉంటామని తెలియజేసుకుంటాను. అలాగే అన్న ఒక విషయం, విలేజ్లో ఒక ఎంపీడీసీ కుటుంబం ఉండలేకపోతుంది. ఎందుకంటే ఎంపీడీసీ మూడు కూడా సంబంధించి ఉంటాడు, అందులో అంటే మూడు ప్రజలు ఓటేసి కలిస్తే ఎంపీడీసీ అయితే కనీసం సర్పంచ్ ఒక ఊరికే పంపించగలరు. కానీ ఓటేసి కలిసి ఏ ఊరు ఉంటామని కూడా మాకు తెలియదు. ఏ అంటే మాకు ఆఫీసులు కానీ ఏదైనా ఉండదు. అలా ఈ గాయంలో ఇప్పుడు జగన్మోహన్ అసెంబ్లీలో కానీ ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు అసెంబ్లీ కానీ మాకు ఎవరైనా ఆఫీసులు ఏర్పాటు చేయాలి మీద కోరుకుంటున్నామన్నా నాకు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు చాలామంది ఓటు వేసి గెలిపించుకున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత కట్టిన అంటే నమస్కారం చేసుకుంటూ 2019లో నేను
కారణమైనటువంటి పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా మూడు గ్రామాల లింగారెడ్డి కూడా రాజమండ్రి కూడా నాలుగు గ్రామ ప్రజలందరికీ బాధలు ఉంటారు. ఎందుకంటే ఆ ప్రజలు వెళ్ళి మా పదవులు లేవు. ఎంత సేవ చేసినప్పటికీ ప్రజల ఆశీర్వాదంలోనే ప్రజా జీవితంలో మండలం ఉంటుంది అనేది వాస్తవం కాబట్టి గౌరవ వ్యక్తించడానికి నమస్కారం. తర్వాత మేము రాజకీయంగా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి రాజకీయ ఆలోచనతో రాజకీయాలు చేయాలి అనే స్కూల్లో వచ్చినటువంటి మంత్రం మేము దయచేసి చిన్నప్పటి నుంచి అంత రాజకీయాలు ఆశ ఉండి నేను పీజీ ఎంఎంబీ చేసుకోవాలా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా రాయలేదు. మేము కోసం ఒక నౌకరి గవర్నమెంట్ నౌకరీ కోసం రాష్ట్రం ఉన్నో రాకపోవడం అని ఒక పంచాయత్ సెక్రటరీ అందరి కోసం ఒక క్లాస్ రాయలేదు ఎగ్జామ్. ఎందుకంటే నాకు కావాల్సింది రాజకీయం, అది ఆకర్షణ ఉన్నా లేకపోయినా రాజకీయం కావాలి. రాజకీయం ఎందుకు కోసం కావాలంటే ప్రజల్లో రాజకీయం చేసే వాళ్ళకి మంచి పేరు కలుగుబడి మూల దక్కుతారనేటువంటిది చిన్నప్పటి నుంచి నేను గమనించినటువంటి విషయం కాబట్టి ఈ రాజకీయాన్ని లక్ష్యంగా ఎంచుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా నేను మా గ్రామంలో అట్లా అంచనాలుగా రాజకీయం చేసుకోవడం జరుగుతుంది. అంతా కారణం మా కార్యకర్తలు, మా ప్రజలు, మా కుటుంబ సభ్యులు. ఎందుకంటే మనం రాజకీయం వెళ్ళి చేయాలంటే ఫస్ట్ ఇంట్లో వెళ్ళాం అమ్మ అన్నదమ్ములు కుటుంబులు అన్నకూడంగా మనం సహకరించాలి. వాళ్ళు సహకరించకపోతే ఇంకా కుటుంబంతో కాబట్టి ఫస్ట్ వాళ్ళు సహకరించారు కాబట్టి మనకి ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి అంత సహకరించినందుకు మా భార్య మా కుటుంబ సభ్యులకు అందరికి ధన్యవాదాలు. తర్వాత నేను విమానంలో వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమము ఉద్యమం నచ్చింది. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ కానీ ఉద్యమం కానీ ఇవన్నీ నేను ముందుకుపోతున్నాను. కాకపోతే ఎదిగే ఊళ్ళో నిర్ణయం వచ్చి పార్లమెంట్ రావాలని చిన్న ఆశ ఉంటున్నా పార్లమెంట్ సర్పంచ్ పార్లమెంట్ రావాలని ఆశ ఉంటుండే. నేను ఉద్యమం చేసిన టైంలో నా పోలీసు నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఈరోజు ఆ ఉద్యమంలో పాల్గొని టీఆర్ఎస్ పార్టీలో చేయాలి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావాలనే పట్టుకొని చివరగా గౌరవంతో శాతం
అవసరం లేదు సార్, మా అంటే ఆచార్య ముఖ్యమంత్రి కూడా బాధించండి. ఎప్పుడు పదిహేను
తీసుకోకపోతే పోతాం. అంటే మాకు ఇంత కొబ్బరికాయ కూడా పట్టింది సార్, ఎందుకు సార్ మాకు ఎంపీ పదవి, ఎందుకు సార్ ఫిఫ్టీ సర్పంచ్ కొడతాడు, సర్పంచ్ కొడతాడు కొబ్బరికాయ. మేము మన నిలబడి ఉద్యోగ తీసుకోవచ్చు సార్, నేను ఫోర్ టైమ్స్ పోయి ఉండడం తర్వాత పోలేదు గ్రామ పంచాయతీ జెండర్ ప్రోగ్రామ్ ఇక్కడికే వచ్చింది, ఇక్కడికి వద్దు సార్ ఇది ఎంపీ
మా నాయకులు మా కార్యకర్తలు కూడా కష్టపడి దాన్ని రోజు చేయడం జరిగింది. ఎవరన్నా కోరుకున్నారు కాబట్టి దాని పరిస్థితి లేకుండానే ఈరోజు ఎప్పుడు విచిత్రం ఏంటంటే విధానంలో ఒక ఆపులో ఉంటుందని పంపించింది. ఆపులో పంపిస్తే దాదాపు టైం ఉంది ఏమో కోరే పరిస్థితి కాబట్టి ఏ ఊరికి పోయి ఒక గల్లి తిరిగి ఒక వాడ తిరిగి చెప్పలేదు కాబట్టి నాకు కష్టపడ్డ నా పరిస్థితి పడ్డ కార్యకర్తలకు నాయకులకు ఓటర్లకు అందరికీ కూడా ఈ సభకు ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వాస్తవం కూడా పండి మనం అనుకున్నంత పండి రాలేకపోయింది ఇబ్బంది పడ్డది ఎప్పటి సందర్భాలు
మరి ఒకసారి అలాంటి పరిస్థితి లేకుండా ఎమ్మెల్యే గారు కూడా ఫ్రెండ్లీ ఎమ్మెల్యే దొరికాడు మనకు. ఫ్రెండ్లీగా ఏదో కూడా రాజకీయ మాట్లాడాడు, పార్టీ పక్క పెట్టినట్టు అయిపోయింది, ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఏదున్నా కూడా ఏ సమస్య కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి దృష్టికి పోయారు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాడు, ఎమ్మెల్యే దృష్టిలో అయిపోయారు, ఎమ్మెల్యే దృష్టిలో అయిపోయింది. కాబట్టి అందరూ కూడా సహకరించండి. 5 ఏళ్ల కాలం ప్రజలకు అందరం ఏ పార్టీ లేకుండా అందరం కలిసి వారికి చెప్పినవన్నీ కూడా పూర్తి డెవలప్మెంట్ చేస్తున్నాం, అందరికీ సహకరించాలని కోరుకుంటూ మరి అందరు ఎంపీటీసీలు కూడా బాధపడతారు. కాబట్టి వారికి కూడా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇబ్బంది పడ్డారు, నెక్స్ట్ ఆ ఇబ్బంది రాకుండా ఉండాలి ఆ పోస్టులు అని చెప్పి కోరుకుంటూ ఎమ్మెల్యే గారిని కూడా రిప్రజెంట్ చేసిన ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి కోరుకుంటూ అయితే ప్రశ్న ఉందంటే ఎవరైతే మంత్రి ఉన్నాడో రెడ్డి సంబంధించి మంత్రి చెప్పి మా కాక పోయిండ పోతే శంకరన్న అక్కడ ఉన్నాడు పేషిగా అయితే ఆ సందర్భంగా కాకకు పరిచయం చేసుకున్నాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అదే మీరు అన్నది అని చెప్పేసి మంచిగా మాట్లాడి చాంబర్ల మంత్రి పక్కన కూర్చొని ఉండి ఆ సందర్భంగా మా కాక పోయిండే పోతే ఆయన ఉన్నటువంటి ప్రమోషన్ ఏదైతుందో ఆగిపోతుంది అది వేరే వాళ్ళు కూడా మధ్య ఇల్లీగల్గా అటాక్ చేసుకున్నాడు. అందుకని ఆయన తోని కాక మంత్రి కష్టంలో పోతే అన్న ఉండడం వల్ల ఆయన చెప్పినంతా చెప్పినాక జగన్ సంతం చేసినట్టు ఆయన ఏమని ఇది మాది మా ఊరంతుంది ఇది నాకు కావాలి ఖచ్చితంగా అని అది రాపించి ఓఎస్ తినిపించి చెప్పించి రాపించిన దాకా ఆడికనే ఊసారి రాపించిందని చెప్పినాడు. కాబట్టి ఆయన మాకు ఏం చెప్తున్నాడు ఆయన సొంతం మా కాక మా సొంత ఆయన చెప్పింది కాబట్టి అందుకు అది చెప్పడానికి ధన్యవాదాలు. మా కుటుంబం పైన ఎప్పుడు మీరు ఇలాంటి ఆశీర్వాదంగా ఉండాలని మా ఎప్పుడు పరక్నగర్ మండలం వీడి కోలు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఎంపీకి మిత్రులు ఇద్రీస్ గారికి, అదేవిధంగా గౌరవ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు వారికి మీరు ఆహ్వానించినప్పటికీ అన్నా మనం ఇట్లా ఉందంటే నడుము మనోగా సన్మానం చేయాలని చెప్పి అక్కడి నుంచి న్యాయం కూడా వచ్చిన అన్నకు ప్రతాప్ అన్నకు, అదేవిధంగా వివాద రైతుడు ఎంపీటీసీ వెంకటరామరెడ్డి దగ్గరికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గౌరవ ఎంపీటీసీలందరికీ మరి ఎంపీడీఓ గారికి పాత్రిక సోదరులకు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి గౌరవ సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఈ మండలం యొక్క ప్రభుత్వ అధికారులకు ఇతర సిబ్బందులందరికీ కూడా నా నమస్సులను తెలియదు విరమణ అనేది ఏం రాయలేదు అనుకుంటుంది. వీడుకోలు సమావేశం, వీడుకోలు సమావేశం కరెక్టే. మీరు పదవీ విరమణ అంటే ప్రతాపం ఎందుకు వర్తిస్తారు? అయితే తాత్కాలికంగా వీడుకోలు సమావేశం ఇది వీడుకొని చెప్తున్నాం అంటే ఒక పాలకవర్గము ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు అది ముగిసింది కాబట్టి ఇలా వీడుకో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి గతంలో ప్రజలు ఇచ్చిన అవకాశం, పార్టీలు ఇచ్చిన అవకాశం మనకు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా పదవులు చేపట్టి మన కార్యం అంటే మన బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చగలిగిన ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాం, మనం ఏ విధంగా వారికి ఇచ్చిన మాటలు నిలబెడుతున్నాం అనేది మనం ఈరోజు చర్చించుకుంటున్నాం, మన జ్ఞాపకాలు మాట్లాడుతూ ఉన్నాం. మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మన దేశం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలి మన దేశం యొక్క రాజ్యాంగం యొక్క అంశం. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం అస్తవ్యస్తంగా పరిపాలనకు ప్రజలు దూరంగా ఎన్నో సమస్యలు కడుపు పీడత్వం చదువు
విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు ఉన్న ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం, దేశంలో ప్రజాస్వామ్యం ఏదైనా ఉన్నది అంటే అది భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాబట్టి ఈ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతాడు. కాబట్టి ఈ పంచాయతీ వ్యవస్థను భారతదేశంలో స్థాపించబడ్డది. ప్రధానమంత్రి అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దేశంలో మొట్టమొదటి పంచాయతీరాజ్ వ్యవస్థను మన బ్లాక్ ఆఫీస్ లో ఇంత పెద్ద స్థలం, అంటే దాదాపు నేను అనుకుంటా 20 ఎకరాలన్న దీన్ని కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడే నెహ్రూ గారు వచ్చి దీన్ని ప్రారంభించడం పైలట్ ప్రాజెక్ట్ కింద. అప్పుడు నేను అనుకుంటా, నేను చిన్నవాడు నాకు తెలుగు కానీ పెద్దవాళ్ళు నాకు తెలిసే అనుకుంటా, కానీ రామ్దేవ్ రెడ్డి గారు పంచాయత్ సమితి ప్రెసిడెంట్ గా ఇక్కడ ఉన్నాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి రాను రాను పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పుడు పవర్ఫుల్, పంచాయతీరాజ్ వ్యవస్థనే పవర్ఫుల్ ఈ దేశంలో. కాబట్టి దానిని కొన్ని పార్టీలు నిర్వీర్యం చేసిన తప్ప గౌరవ ఎంపీటీసీ గారు వారందరి నగ్న సత్యం మాట్లాడినంత వాస్తవాలు. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందించాలి. ఇవాళప్పుడు ప్రభుత్వాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు డబ్బులు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వాలు, మీ అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాలలో జవహర్ రోజ్ గారు వచ్చి మీ అందరికి తెలిసి విషయం, జవహర్ రోజ్ గారు వల్ల 50% జిల్లా పరిషత్లకు, 30% మండల వ్యవస్థకు, 20% గ్రామ పంచాయతీలకు వచ్చింది. అంటే ఇవాళ జిల్లా పరిషత్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ అభివృద్ధి చేసుకోవాలన్నా అక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎంపీల ఇన్వాల్వ్మెంట్ లేదు గత ప్రభుత్వాలలో. ఈ ప్రభుత్వాల ఆ మాట చెప్పరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నిధులు నీలంబరంగా వివక్షత గురైందని చెప్పి గర్భాలు పెట్టి వెంకటరామరెడ్డి అంటూ ఉద్యమాలు చేస్తే గోవిందరామరెడ్డి అంటూ ఆదర్శవంతమైన ఉద్యమదారులు ఉద్యమాలు చేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అనుకుంటే లాభం లేదు, ఇవాళ మీ అందరికి తెలుసు ఏం జరిగిందని. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యమకారుల పునాదుల మీద పదవులు అనుభవించి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించింది ఏ పార్టీ, ఏ నాయకులు మీ అందరికి తెలుసు. రాష్ట్రంలో ఏ కుటుంబం భోగభాగాలు అనుభవించింది, ఏ కుటుంబం నియంత్రణ పాలన చేసింది, ఇవాళ నియోజకవర్గంలో ఏ కుటుంబం ప్రజాసంఘం ఇవాళ ప్రజలు ఇచ్చుకుండ్రు, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఎవరు బాధ్యత వాళ్లకు, ఎవరు నిధులు వాళ్లకు, ఎవరు అప్పులు వాళ్లకు. కానీ ప్రభుత్వాలు కాలరాశి అనేది నిజం జరగాలి ఎంపీటీసీ గారు. కాబట్టి నేను ఎందుకంటే వారు అనవేదన చేసి కాబట్టి తెలవదు కాబట్టి చెప్తా ఉన్నా. ఈ వ్యవస్థ ఎందుకు వచ్చిందంటే ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలి. ఆ రోజు ఒక్క విషయం వినాలని, ఇవాళ ఆ రోజు జిల్లా పరిషత్కు ప్రత్యక్షంగా ఎన్నికలు ఉండేవాడు, మండల పరిషత్కు ప్రత్యక్షంగా ఎన్నికలు ఉండేవి. కానీ వారు జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మండల ప్రెసిడెంట్ అధ్యక్షులు కానీ విరవీగుతూ ఉంటే దీనికి ఒక సిస్టమ్ తేవాలి. ఇండైరెక్ట్ ఇవాళ జడ్పీటీసీలు ఎన్నుకుంటే జడ్పీ చైర్మన్ కావాలి, ఎంపీటీసీలు ఎన్నుకుంటే మండల ప్రెసిడెంట్ కావాలి. వాళ్ళ విధులు, వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళే నిర్వహించుకోవాలనేదే సిస్టమ్ ఇక్కడ. కాబట్టి అదంతా ఎవరి చేతులతో పోతారు, ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ చేతులకు తీసుకొని మిమ్మల్ని పావులాట ఇలా తిప్పింది అనేది వాస్తవం. ఆ ప్రభుత్వాలు తప్పు చేసినాయి, ఆ పాలకులు తప్పు చేసింది. కాబట్టి అటువంటి పాలన మళ్ళా కొనసాగాలి. కాబట్టి ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇలా రాష్ట్రంలో దేశంలో కూడా కాకు
పోయినాం తప్ప ఈ రాష్ట్రంలో మీ ఆశీర్వాదము, ఎంపీటీసీల ఆశీర్వాదము, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి అంటే ఉద్యోగస్తులు అనుకోండి, పాత్రికలు అనుకోండి, సర్పంచులు అనుకోండి, అందరూ కూడా ఇవాళ మీరు అందరూ బాధపడ్డారు ప్రజాస్వామ్య ప్రభుత్వము ఈ రాష్ట్రంలో లేదని మీరందరూ భావించారు కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డది. ఒక ఉదాహరణ చెప్తా, ఇవాళ గతంలో లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తే, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఓ దుర్మార్గమైన ప్రభుత్వం, ఓ దుర్మార్గమైన నాయకులు మీ యొక్క ఓటును, మీ ఎంపీటీసీల ఓటును, కౌన్సిలర్ల ఓటును, జెడ్పీటీసీల ఓట్లను, ఎంపీపీ యొక్క ఓట్లను వేసుకునే అవకాశం కూడా ఇయ్యలేని దుర్మార్గమైన పార్టీ, దుర్మార్గమైన పాలకులు మీరందరూ కూడా చూసినట్టు మొన్న మన ప్రభుత్వం వచ్చినాక మీ అందరికి తెలుసు ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఎవరైనా నీచుడో నికృష్టుడో మంచోడో చెడ్డోడో ఓ అవకాశం ఇస్తే మీ స్వయాన మీ అందరికి తెలుసు ఇవాళ పోటీ నిలబెట్టినందుకే మీరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా స్వయాన మీరు ఓట్లు వేసుకోగలిగారు మీ దగ్గరికి నిలబడ్డ అభ్యర్థులు వచ్చి మీ కాలకాలకి మీ గదుల పట్టుకున్న పరిస్థితి కల్పించారంటే కాంగ్రెస్ పార్టీ కాదా మీ అందరూ కూడా ఒక్కసారి ఎదమైన చేసేసుకొని చెప్పండి కదా, మన ఎదమైన చేసేసుకొని చెప్పండి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి ఎలా ఆ రోజు మీకు నిజంగానే న్యాయం జరగాలి, మీకు గౌరవం ఉండాలి, ప్రతి ఎంపీటీసీ గౌరవం ఉండాలి. ఆ రోజుల్లో ఎంత గౌరవం ఉండేదంటే ఆ గౌరవం లోపించింది పదేళ్ళు కాబట్టి మీకు అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తర్వాత మీకే రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మా బాధ్యత ఎమ్మెల్యేలుగా మీరందరూ చూస్తూ ఉన్నారు ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. ఇవాళ ఆ రోజుల్లో సమస్యల మీద ఎవరు స్పందించినా వారి ఒక కప్పు పెట్టారు ప్రజాస్వామ్యం. మొన్నటికి మొన్న ఎక్కడ నిలబడ్డా టీచర్లందరూ వచ్చి మా సమస్య ఇది ఉందన్న, మా సమస్య ఇది 370 జీవోలో ఆ తాగుబోతోడు ఓ జీవో తెచ్చి మా కుటుంబాలను మా పిల్లలను బాగా బాగా చేసిందంటే మేము 10 ఎమ్మెల్యేల పోయి టీచర్ల కాన్స్టేబుల్ వాళ్ళని పారదర్శకంగా ఆన్లైన్ అప్లై చేసుకొని ఆప్షన్స్ పెట్టుకొని ఇవాళ మీరు అందరికీ తెలుసు తోటి ఉద్యోగస్తులు మీ అందరు కూడా తెలుసు కాబట్టి అంత పారదర్శకంగా పరిపాలన సాగుతుంది కాబట్టి మీ యొక్క సమస్యలు ప్రతి మండలంలో అందరు ఎంపీటీసీల అందరు ఎంపీపీల జెడ్పీటీసీల ఆవేదన అదే మిగిలింది. మొన్న జెడ్పీటీ మొన్న జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నాతో మాట్లాడడం జరిగింది, అలా కనీసం మీరు ఎమ్మెల్యే అయ్యాక కనీసం మీరు ఈ లిబర్ కటింగ్ అనేది చేపిస్తారు ఈ కొబ్బరికాయలో పట్టిస్తారని చెప్పి ఆమె కూడా నాతో చెప్పడం జరిగింది. ఏదో ఒక జెడ్పీటీ వస్తే నన్ను పిలిచింది గ్రామ పంచాయతీ ఓపెనింగ్కి నన్ను పిలిస్తే గౌరవ టీఆర్ఎస్ జెడ్పీటీసీ అని అమ్మ నీకే గౌరవం ఇవ్వాలని నీవే కలిసి అని చెప్పాను. ఏం పోతుంది గౌరవం ఇస్తే ఏ గుందుగా పోతుందా నా పని అంటే ఒక నిబద్ధత ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు అందరికీ గౌరవం ఉండాలని కోరుకోవాలి ఏ ప్రభుత్వమైనా కాబట్టి మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ వ్యవస్థ గురించి మీకు తెలియదు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో గౌరవ ఎంపీటీసీలు గౌరవ జెడ్పీటీసీలుగా మాట్లాడిన విషయాన్ని ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ఆదేశించడం జరిగింది. మీ బాధలు కూడా అన్ని మండలాల్లో ఇదే బాధ ఉంది కాబట్టి తప్పకుండా దీంట్లో పటిష్టపరచడానికి ఎంపీటీసీల గౌరవం ఉండేటందుకు జెడ్పీటీసీల గౌరవం ఉండేటందుకు వాళ్ళకి సరైన బడ్జెట్ అలొకేషన్ చేసేటందుకు వాళ్ళకి గౌరవించేటందుకు పూర్తి స్థాయిలో మేము ఇప్పుడున్న ప్రభుత్వంతో తప్పకుండా ఆ వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తే తప్పకుండా జరుగుతాం కూడా అని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఇంత ఎందుకు చెప్పవచ్చిందంటే తప్పకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది ప్రజలకు అనుకూలంగానే గౌరవ ఎంపీటీసీలు గౌరవ సర్పంచులు అందరూ చెప్పిన విధంగా సర్పంచు ఇలా వాళ్ళు కూడా గ్రామాలలో ఉంటారు వాళ్ళకు కార్యాలయం ఉంటారు వాసం మన ప్రాదేశిక సత్రాలు కాబట్టి మనకు ఒకటి కార్యాలయం అనేది ఉండదు కాబట్టి దాంట్లోనే ఉంది గౌరవ ఎంపీటీసీ అనే
ఉంటా. అంటే ఒక నియంతృత్వం ఎట్లా ఉంటుంది, ఒక కుటుంబ పాలన ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ. ఇవాళ తెలంగాణ ఇస్తే వీళ్ళు ఇష్టానుసారంగా జిల్లాలు చేసిరు, మండలాలు చేసిరు. నేనేమంటున్నా, ఇక్కడొక కుటుంబ పాలన అనేటది పేరు చెప్పాను నేను. కానీ ఇవాళ 47 గ్రామ పంచాయతీలు ఉన్న పెద్ద మండలం ఫరక్నా మండలం. ఇంకొక మండలం చేస్తే గతంలో అధికారం ఉన్నది వాళ్ళ అప్ప కంటే మన ఓటరా, వాళ్ళకి ఏమన్నా నష్టం జరుగుతుందా ఈ మండలంలో ఇంకొక మండలం చేస్తే, ఏమన్నా వాళ్ళది ఏమన్నా ముందుకొని పోతారా, ఏమన్నా చెప్పండి. 18 గ్రామ పంచాయతీలు ఉన్నదేమో మండలం చేస్తారు, 22 గ్రామ పంచాయతీలు ఉన్న దాన్నేమో మండలం రెండు చేస్తారు. మన 47 గ్రామ పంచాయతీలు ఉంటే పరిపాలన పారదర్శక పరిపాలన సౌలభ్యం ఉండాలని సత్యవంతుల మాటలు చెప్తారు. మరి పరకనాథ్ మండలంలో ఇంకొక మండలం చేస్తే తప్పేం జరిగింది మీరు చెప్పండి. అంటే ఎక్కడ గౌరవ సభ్యులు నోటీస్ ఇచ్చేస్తున్నా, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియా గారు. తెలంగాణ అంతా ఈజీగా ఇస్తే మీరు ఒక మండలం ఇవ్వలేరు. గౌరవ సభ్యులు కూడా ఏ ఒక్క రోజు కూడా ఎవరు మాత్రం ఒక గౌరవ సభ్యులు ఒక జనరల్ మీటింగ్లో కానీ వారికి ఇప్పుడు ఒక గ్రామంలో ఇంత ఎంపీసీలు ఇచ్చింది ఆ గ్రామం. ఆ గ్రామం రాష్ట్రంలోనే ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన ఊరు. ఆ ఒక హరగోపాల్ ఇచ్చింది, ఒక పౌరాత్మ సంఘం చైర్మన్ ఇచ్చింది, ఒక గౌరవ సత్యనారాయణ రెడ్డిని గవర్నర్ ఇచ్చింది, ఒక పూర్వ రామకృష్ణరావు గౌరవం ఇచ్చింది. ఏం చేసిందని అడుగుతున్నాను మీ సభ్యులను. అక్కడ కూర్చున్నాను మా సోదరు నవ్వుతూ ఉన్నాడు. ఇవాళ అధికారము ఉండదు, ఎవరికి ఉండదు, నీకు ఉండదు, నాకు ఉండదు. ఒక అవకాశాన్ని మీరు నిలదీయలేకపోయారు. మీరు మీ బాధ్యతగా మీరు ఆ గ్రామాన్ని మండలం చేయలేకపోయారు. అంటే మేము తెలంగాణ ఆ పార్టీ ఏ విధంగా ఇచ్చిందో ఒక ఊరును గ్రామ పంచాయతీ చేయలేకపోయారు, ఒక అవసరం ఉన్న గ్రామాన్ని మండలం చేయలేకపోయారు. కాబట్టి గౌరవ సభ్యుల దృష్టికి తెస్తున్నా, ఇది చెప్పొద్దు కానీ అవసరమైంది చెప్పినా. కాబట్టి మీరందరూ కూడా ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ మేము పెద్ద ప్రజాపాలన చెప్పినట్టుగా ఒక శాసనసభ్యునిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం పారదర్శకంగా ఉండాలి, నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఇలా వేసేలాగా పోవద్దు. పార్టీలకు ఖచ్చితంగా పనిచేయడం జరుగుతుంది తప్ప ఇవాళ పరిపాలనలో నేను అనుకుంటా ఇవాళ ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు వచ్చినా నేను మీరు ఎందుకు వచ్చారు అనే పరిస్థితి లేదు. ఇవాళ గౌరవ ఎంపీడీఓ గారు కూడా వచ్చారు. నేను అనుకుంటా ఒక్కసారి అయినా నీకు ఫోన్ చేసింది ఒకటేది పెన్షన్ల గురించి. ఒక గ్రామంలో కొన్ని గ్రామాలలో పెన్షన్లు సరిగ్గా ఇస్తలేదని పిలిచి చెప్పడం జరిగింది. అంతేనా, అంతేనా ఇంకేమన్నా అంటే అధికారం వస్తుంటారు పోతా రాజమాషి కూడా చెల్లించడానికి లేదు. మీరు పరిపాలనలో మీకు వీలైనది ఇప్పుడు పరిపాలన చేయడానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంత పరిధి ఉంటారు, వాళ్ళకు కూడా కొంత పరిధి దాటి పని చేయలేరు. కాబట్టి వాళ్ళ పరిధిలో ఉన్న పనే మనం చేయించాలి. కాబట్టి ఎక్కడ కానీ ఎక్కడ కానీ ఇలా మండల వ్యవస్థలో కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ నాటి వద్దన కానీ పోలీసుల దగ్గర కానీ కలెక్టర్ల దగ్గర కానీ ఎవరైనా పని చేసుకోగలిగితే వారికి పని చేసుకోవచ్చు. ఎక్కడ పార్టీలకు ఈ పార్టీ వస్తేనే పని చేయాలి, ఆ నాయకుడు వస్తేనే పని చేయాలి, లేకపోతే నేను చెప్పండి పని చేయొద్దు అని ఎక్కడ మాత్రం లేదు. ఆ వ్యవస్థకే స్వస్థ పలికిన కాబట్టి దీనికి స్వయం పాలన కొనసాగాలి, స్వేచ్ఛగా కొనసాగాలి, అందరూ కూడా పని చేసుకోగలగాలి. సామాన్యుడు ఓట కూడా ఆ కార్యాలయంలో పని జరగాలి. ఆ మండల వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ మండలాలను కానీ పోలీస్ అధికారుల దగ్గర కానీ ఇవాళ ప్రతి ఒక్క అధికారుల దగ్గర సామాన్యుడుగా పని చేసుకునే వెసులుబాటు కల్పించింది ఇది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దాంట్లో మీకు 6 నెలల నుంచి కూడా ప్రభుత్వం మారినాక ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ వ్యవస్థను మనం ఇట్లే ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి మనం అందరం కూడా ఒక ప్రజలిచ్చిన అవకాశాన్ని సక్రమంగా మన బాధ్యత మనమంతా ప్రజా జీవితంలో మనం ఎప్పుడు
ఒత్తిడి చేస్తూ ఉంటారు అధికారుల మీద. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నేను అర్థం చేసుకుంటాం, తప్పకుండా మీ బాధ్యతలు అంటే మీరు చేయగలిగింది ఉంటే చేయాలి, మీకు ఇబ్బంది అయ్యేది ఉంటే కొద్దిగా ఆలోచన చేసి కొన్ని విషయాలు మీరు కూడా కొత్త కొత్తగా వచ్చిన సెక్రటరీలు కానీ కొత్తగా వచ్చిన పంచాయత్ సెక్రటరీలు కానీ డిఆర్ఓలు కానీ ఏదైనా మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐలు కానీ కొత్త వచ్చిన వాళ్ళకు వాళ్ళకు పరిపాలన మీద పట్టు ఉండదు, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండదు. కాబట్టి తెలిసిన వ్యక్తులతో కూడా ప్రజల పని చేయడానికి ఏదో వంకలు పెట్టి లేనిపోని ఇబ్బందులు పెట్టకుండా మీరైనా మేమైనా ప్రజాసేవకులు, మీరైనా జీతాలు తీసుకుంటూ నేనైనా ఎమ్మెల్యేగా నా కూడా జీతం ఇస్తారు, మనమందరం కూడా ప్రజలకు సేవకులం. కాబట్టి అల్టిమేట్లీ సుప్రీంకోర్టు జడ్జి కానీ భారత ప్రధానమంత్రి కానీ రాష్ట్రపు ప్రజలకే మనం సేవ చేయగలగాలి. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా పార్టీలకు ఖచ్చితంగా మనం అందరం పనిచేయాలి. తప్పకుండా మన నియోజకవర్గాన్ని అందరం కలిసి తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి మనం అందరం పనిచేసుకోవాలి. ఇవాళ ఇంతతో మన పదవి అయిపోయిందని అనుకుంటే సరిపోదు. తప్పకుండా వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఎవరు అర్థం చేయదు. ఇలా ముందరున్న మీరు కూడా మేము అనుకున్నామా చెప్పు, మేము ఇద్దరం ఎమ్మెల్యేలను అయితే కళలు కూడా అనుకోలేదు. అంటే మనం ప్రజలకు అందుబాటు నుండి ప్రజలను ప్రజల యొక్క హృదయాలను దోచుకుంటే తప్పకుండా ప్రజలు ఏదో రోజు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రజాప్రతినిధిగా మనం ఒక సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా ఒక ఎంపీపీగా ఒక జెడ్పీటీసీగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ప్రజలిస్తే దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా తప్పకుండా వాళ్లకు సేవ చేయాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరం కూడా ఈ యొక్క వీడియో సమాచారానికి పిలిపించినటువంటి మండల అధ్యక్షులకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక సర్పంచు అందరికీ ఉద్యోగస్తులందరికీ పాత్రిక సోదరులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం. పోస్ట్ కొట్టుకోపోతుందని వీరు లేదు వెంకటరెడ్డి అన్న, ఇది నా కోట కిందని వేయాల్సిందే.
అఫ్టర్ దాట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఓఎస్ని పిలిచి మా టైగర్ శారదా టైగర్ వచ్చాడు ఆయన ఈనాడు ఏదైనా పోస్ట్ ఆయనకి క్రియేట్ చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆదరణ ఇచ్చినట్టు దాంట్లో ఇద్దరు నిష్టన్న అతన నిధులు వచ్చి మండల ప్రజాప్రస్ కానీ నీ వెనక వచ్చిన వాడు ఆయన కదా అడిగారు నిన్ను కూడా తెలిసి రాబోతాను పిలుస్తారు కానీ నిన్నది పిలిచినా సన్మానం చేయాలా నేను చేయలేని పనులు చేసుకోవాలని నాకు ఇది మర్చిపోయినా ఈ పోస్ట్ ఇప్పించడం అనేది అంటే రామకృష్ణ మొట్టమొదటిసారి కూడా మేము ప్రతాపన్న పూర్తిగా ఆ కుటుంబాన్ని సహకరించడం కాబట్టి వారు లీడర్ గారు మన కంచంలో కూడా తిన్నారు ఆ మంది మా బాధ చెప్పలేదు కంచంలో కూడా తిన్నారు అలా బామ కొన్ని ఇబ్బందులు పెడితే మేమే చెప్పేటప్పుడు సమస్య సహకరించడం కాబట్టి అది సగ్గా చెప్పరాలేదా సార్ సార్ ఒక్క నిమిషం ఒకసారి పట్టుకోండి పట్టుకోండి ఒకసారి తీసుకొని అన్న రామకృష్ణ ఇట్లా దగ్గర నుంచి ఏం కాదు అన్న ఇక్కడ చూడన్న అయిపోయండి నా ఒకసారి చూడండి వచ్చింది వచ్చాను ఒకసారి చూడండి ఒకసారి అలా మరమల ఆడతా తర్వాత అడుగుతుంది గౌరవం సార్ ఇక్కడ
అక్కడ నిమిషం వాగనా.